హాయ్ ట్రేడర్స్ వెల్కమ్ టు సిరీ స్టాక్ మార్కెట్ వరల్ వీడియోలోకి వెళ్లే ముందు ఆ లైక్ బటన్ ప్రెస్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి సో దట్ మంచి ఇన్వెస్ట్మెంట్ కాల్స్ ఇచ్చినప్పుడు మిస్ కాకుండా ఉంటారు అండ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది నాకు కూడా స్టాక్ రికమెండేషన్స్ ఇవ్వాలని ఆసక్తి పెరుగుతుంది సెల్ఫిష్ గా ఉండకండి మీరు సంపాదిస్తూ మీ తోటివారు కూడా సంపాదించుకోవడానికి జస్ట్ వీడియోని లైక్ చేయడం ద్వారా హెల్ప్ చేయండి ఓకే ఇక వీడియోలోకి వెళ్దాం ఒకప్పుడు కుప్పకూలిన స్టాక్ ఇప్పుడు తిరిగి పుంజుకుంటోంది అర్షియా షేర్లు రెండు వారాలుగా ఊహించని లాభాలను ఇస్తున్నాయి గత రెండు వారాలుగా అర్షియా లిమిటెడ్ షేర్లు ఊహించని విధంగా పెరుగుతున్నాయి ఈ కాలంలో ఈ షేర్లు ఏకంగా ఎనభై ఐదు శాతం లాభాన్ని అందించాయి రెండు వేల పదిలో మూడు వందల పది రేటును తాకిన ఈ షేర్లు రెండు వేల ఇరవై మూడులో మూడు రూపాయలకు పడిపోయాయి దీంతో ఇన్వెస్టర్లకు భారీ నష్టం వాటిల్లింది అయితే ఈ ఏడాది డిసెంబర్ నుండి ఈ షేర్లు ఊపందుకున్నాయి గత కొన్ని రోజులుగా ఈ షేర్లు నిరంతరం అప్పర్ సర్క్యూట్ తాకుతున్నాయి నేడు ఈ షేర్లు ఎన్ఎస్సిలో ఆరు రూపాయల అరవై ఐదు పైసల వద్ద ఐదు శాతం లాభంతో ట్రేడ్ అవుతున్నాయి ఈ షేర్ల పెరుగుదలకు అనేక కారణాలున్నాయి ఒకప్పుడు బలమైన లాభాలను అందించిన ఈ కంపెనీ ఇటీవల పునరుద్ధరణ చూపుతోంది అలాగే ఈ కంపెనీ యొక్క కొత్త ప్రాజెక్టులు కూడా ఈ షేర్లకు మద్దతు ఇస్తున్నాయి గత రెండు వారాల్లో అర్షియా షేర్లు రాకెట్లా దూసుకుపోయాయి ఏకంగా ఎనభై ఐదు శాతం లాభాన్ని ఇన్వెస్టర్లకు అందించాయి పునరుద్ధరణ దశలో ఉన్న కంపెనీ కొత్త ప్రాజెక్టులతో లాభపడుతుందనే ఆశ దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు ఆడిటర్ రాజీనామా గత నవంబర్లో అర్షియా అనుబంధ సంస్థల ఆడిటర్లు రాజీనామా చేశారు దీని వెనుక కారణాలు ఇంకా స్పష్టంగా తెలియకపోయినా ఇన్వెస్టర్లకు అనుమానాలు కలిగిస్తుంది నష్టాలు కొనసాగింపు నిజమే అమ్మకాలు పెరిగాయి కానీ కంపెనీ ఇంకా నష్టాల్లోనే ఉంది జూన్ రెండు వేల ఇరవై మూడు త్రైమాసికల్లో నష్టం మూడు వందల పద్నాలుగు శాతం పెరిగిందనే విషయాన్ని మర్చిపోకూడదు మొత్తంగా అర్షియా షేర్ల ఆకర్షణీయంగానే ఉన్నా కొంచెం జాగ్రత్త అవసరం పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ పరిస్థితిని ఆర్థిక పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోండి అప్పుడే సరైన నిర్ణయం తీసుకోవచ్చు ఈ ఏడాది అదరగొట్టిన టాప్ ఐపీఓలు ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన అనేక ఐపీఓలు సూపర్ లాభాలను అందించి మల్టీబ్యాగర్లుగా నిలిచాయి గొప్ప రాబడులను అందించిన టాప్ ఐపీఓల జాబితాలో సాయన్స్ డిఎల్ఎం టాటా టెక్నాలజీస్ సెన్కోగోల్డ్ వంటి కంపెనీలు చోటు దక్కించుకున్నాయి ఈ క్రమంలో తక్కువ కాలంలోనే విపరీతమైన లాభాలను అందించాయి ఈ సంవత్సరంలో టాప్ ఐపీఓలు ఏవో అవి ఎలా రాణించాయో చూద్దాం ఒకటి సైన్స్ డీఎల్ఎం టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ డేటా మెషీన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నైపుణ్యం కలిగి ఉంది జూలై పదిన జరిగిన లిస్టింగ్లోనే యాభై ఎనిమిది శాతం కంటే ఎక్కువ ప్రీమియంతో మార్కెట్ను ఆశ్చర్యానికి గురిచేసింది ప్రస్తుతం నూట నలభై ఐదు శాతం కంటే ఎక్కువ లాభాలను అందిస్తోంది ఐపీఓ ధర రెండు వందల అరవై ఐదు రూపాయల నుండి యాభై రెండు వారాల గరిష్ట ధర ఏడు వందల డెబ్భై ఎనిమిది రూపాయల తొంభై పైసలకు చేరుకుంది రెండు టాటా టెక్నాలజీస్ టాటా గ్రూప్ లోని టెక్నాలజీ సేవల సంస్థ నూట నలభై శాతం ప్రీమియంతో అరంగేటం చేసి బీఎస్ఈలో పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయల తొంభై ఐదు పైసల వద్ద అడుగుపెట్టింది ప్రస్తుతం యాభై రెండు వారాల గరిష్ట ధర పద్నాలుగు వందల రూపాయల వద్ద ఉంది మూడు ఈఎంఎస్ లిమిటెడ్ ఇంజనీరింగ్ మరియు మెకానికల్ సేవల కంపెనీ సెప్టెంబర్ ఇరవై ఒకటిన జరిగిన లిస్టింగ్ లో రెండు వందల పదకొండు రూపాయల ఇష్యూ ధర నుండి నూట పంతొమ్మిది శాతం లాభాన్ని అందించింది నాలుగు సిగ్నేచర్ గ్లోబల్ మూడు వందల యాభై రూపాయల ఇష్యూ ధర నుండి ఎన్ఎస్ఈలో ఎనిమిది వందల రూపాయలు బీఎస్ఈలో ఎనిమిది వందల తొమ్మిది రూపాయల తొమ్మిది పైసల వద్ద జాబితా చేయబడింది ప్రస్తుతం యాభై రెండు వారాల గరిష్ట ధరను తాకే దిశగా పయనిస్తోంది ఐదు విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా లిమిటెడ్ నూట నాలుగు శాతం లాభాన్ని అందించింది ఎన్ఎస్ఈలో నూట అరవై ఐదు రూపాయలు బీఎస్ఈలో నూట అరవై మూడు రూపాయల మూడు పైసల వద్ద లిస్టింగ్ మీ షేర్ల పోర్ట్ఫోలియోలో ఈ టాప్ ఐదు ఐపీఓల షేర్లు ఉన్నాయా లేదా కొందామనుకుని కొనలేకపోయారా కామెంట్లలో మీ అభిప్రాయాలను పంచుకోండి స్టాక్ మార్కెట్ కి సంబంధించిన గైడెన్స్ మరియు సలహాల కోసం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నంబర్ కి ఇప్పుడే మెసేజ్ చేయండి అలాగే లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి